కాకినాడ నగరంలో పరిశుద్ధ నిర్వహణ చాలా అద్భుతంగా ఉందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోల ప్రసాద్ వర్మ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కౌన్సిలర్ కంబం రాజబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో శానిటేషన్ నిర్వహణ చాలా అద్వానంగా ఉందని, వర్షం వస్తే చాలు ప్రధాన వీధులన్నీ ముంపు గురవుతున్నాయని అన్నారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర ఆస్తి పన్ను పెంపును తక్షణమే విరమించుకోవాలని అన్నారు. కాకినాడ నగరంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ముప్పై నాలుగులోకి వస్తుంది. అప్పుడు ఖమ్మం విఘ్నేశ్వర అనే మహిళతో ఉండేది వార్డు. ఆ నెక్స్ట్ మళ్ళా 2005లో వచ్చినప్పటికి హాస్పిటల్ వ్యాక్సిన్ వచ్చింది రెండు. మళ్ళీ ఈసారి వచ్చినప్పటికి జుబేదాబాద్ ఇప్పుడు అర్జున్ సార్ మిజా తల్లిగారు వచ్చారు. ఇలాగా హాస్పిటల్కి అర్థం వచ్చింది. నాలుగు తప్పాలుగా ఈ ఎస్సీలో రిజర్వేషన్ లేడీస్కే ఉంది. మరి కలెక్టప్పుడు మరి జనరల్ కూడా మీరు ఆలోచించారు. ఎందుకంటే మగాళ్ళు కూడా ఇవ్వాలి, ఎందుకంటే అందరూ ఇవ్వద్దంటే ఒక 27 ఏళ్ళ నుంచి మహిళలే ఉన్నారు వార్డు, అది కరెక్ట్ కాదు. దయచేసి అధికారులకు నేను చెప్పలేదు ఏంటంటే అసలు 50 డివిజన్ల నుంచి కూడా మీరు తీసుకుని ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉందో ఎక్కడ లేడీస్ ఉన్నారో మార్పులు చెప్పు చేయాలి. మేము చేద్దాంట్రా. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి మూడు భాగాలు చేస్తారు. ఎస్సీని మాలా మాదిగా తెలిసాము ఒక వార్డులోకి వెళ్ళారు, రెల్లి తీసుకుని ఒక వాటికి వెళ్ళిపోయి ఆ చేశారు. ఎవడదేయచ్చు, నేను దానికి వెళ్ళాను. కానీ ఒకే లేడీ ఉన్న వార్డులో నాలుగు సభలుగా అంటే 2020 నుంచి 2025 నుంచి మళ్ళీ ఇలా ఇప్పటివరకు కూడా నాలుగు సభలు, అది కరెక్ట్గా చెప్పండి. దయచేసి అధికారులు మరియు ఒకసారి 50 డివిజన్ మళ్ళీ రిజర్వేషన్ ఇప్పుడు గతంలో 8 నెలలు ఉన్నాయి. ఇప్పుడు మార్పు ఏంటో చేరిపోయి చేరిపోయి దాన్ని బట్టి ఎస్సీకి దళితులకు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మాజీ కౌన్సిలర్ ఖమ్మం రాజబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో నగరంలో డివిజన్లు రిజర్వేషన్ సక్రమంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ అన్న పేరుతోటి సిమెంట్ రోడ్లు నిర్మించారు, కాలువ తగ్గారు, రోడ్లు వేశారు అని ఒక జరిగింది. కానీ ఎంతవరకు రోడ్లు వేశారు, ఎంతవరకు కాలువ తగ్గారు, ఎంతవరకు ఈ కాకినాడ అభివృద్ధి చేశారంటే కనుక జగమరిగిన సత్యం శూన్యం అన్నది బహిర్గతం. కాకినాడ సిటీకి వచ్చేటప్పటికీ ప్రతిదీ కూడా వందరగా సిమెంట్ రోడ్డు బాడీ కాలువ తగ్గారు. ఇక్కడ కాకినాడ సిటీ నుంచి వచ్చే మురుగు కాలువలో లోతుల ప్రాంతం జగన్నాథం వచ్చేటప్పటికీ అంతా కూడా అక్కడ జరిగే ప్రతి విషయం ఏంటంటే ప్రతి ఇల్లు కూడా అవసరం జరుగుతుంది. ఆ జగన్నాథపురం పాత బస్తీ, ఆ జగన్నాథపురం ఎక్కువగా ఉండే బడుగు బలహీనతలు అక్కడ ఉంటారు కాబట్టి అనేటువంటి సంఘటన ఉంది. అక్కడ ఏదైనా పార్క్ ఉన్నదా, పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉన్నదా, ఏమీ లేదు. అంత డెవలప్మెంట్ అంతా అక్కడ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడే అంటున్నారు. కానీ కాకినాడని స్మార్ట్ సిటీ 2014 ప్రకటించే ముందు కాకినాడ అంటే ఒక పెన్షనర్స్ ప్యారడైజ్. దీని రోడ్లు కానీ వ్యక్తిగత వ్యవహారాలు కానీ ప్రత్యేకంగా ఉండేవి. ఈరోజు మొత్తం గుబురేక మారిపోయి ఒక నిర్దిష్టమైన నిర్బాధ్యమైన కాకినాడ చూస్తున్నారు ప్రజలు. కాకినాడలో మళ్ళీ గొప్పపడాలంటే కనుక కాకినాడ మళ్ళీ ఒక సుందరమైన చూడాలనుకుంటే కనుక ప్రజలందరూ మీరు ఆలోచించండి. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడు మీరు గుర్తు చెప్పిన ప్రశ్న మీ మీద ఉంది. ఆ తర్వాత వచ్చే ఎలక్షన్ తర్వాత చూసుకోవచ్చు. ఆ మున్సిపల్ ఎలక్షన్ నాటికి మా వరకు ప్రజలతోటి ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కుతుంది, దందాలు చేస్తాం, అధికారులు ఎవరైనా కూడా వాళ్ళ అవసరం వాళ్ళ వాళ్ళ యొక్క అవినీతి కనుక బయటకు లాగుతాం, కోట్లు పాలు చేస్తాం, కోర్టు సమాధానం చెప్పిన పరిస్థితి వస్తాయి చెప్పి మీ ద్వారా మీరు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కుక్కల పోతిరాజు యాదవ్, తొమ్మలపల్లి చిన్న, జవాది అలీ, వీరమణ తదితరులు పాల్గొన్నారు.